కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడే కళ దేనికోసం కావాలి? ఇంటర్వ్యూ కోసమా, జాబ్ కోసమా, లేక బిజినెస్ ని పెద్ద చేయడం కోసమా? ఆలోచించండి, దేనికోసం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్మోస్ట్ ప్రతి పనికి కావాలి. ఒక ఇంటర్ చదివే అబ్బాయి నాకు ల్యాప్టాప్ కావాలని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాలి. వాళ్ళ నాన్న అంటారు, చల్ హట్, అది దేనికి పనికిరాదు, డబ్బులు వేస్ట్. అక్కడ అబ్బాయికి ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. అబ్బాయి కాలేజ్కి వెళ్తాడు, ఒంటరిగా ఉన్నాడు, అదొక కొత్త ప్లేస్, తనకి ఎవరు తెలియదు. అక్కడ ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ అబ్బాయికి ఒక అమ్మాయి మీద ప్రేమ స్టార్ట్ అయింది. ఆ ప్రేమని తనకి ఎక్స్ప్రెస్ చేయాలంటే తనకి ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు మీరు అంటారు, మాకు ప్రేమ గేమ్ లాంటి వద్దు, మా పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటామని. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ కూడా కావాలి. అరేంజ్ మ్యారేజ్ లో ఇద్దరు ఫ్యామిలీస్ కలిసినప్పుడు మేడపైకి వెళ్లి మాట్లాడరండమ్మా అని చెప్తారు. 5 నిమిషాలు దొరుకుతాయి. అక్కడ మీకేం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఈ అబ్బాయికి పాలిటిక్స్ లోకి రావాలని కల. సో నేను బాగా చదువుకున్నా, నేను అందరికీ మంచి చేస్తా, ఈ దేశానికి నాలాంటి నాయకుడు కావాలి అని అంటాడు. కానీ ఇక్కడ ఏమైంది, తన మాట వినకుండా అయిపోయింది. ఎందుకంటే అతని మంచితనం మనసులో ఉంది, దేశాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన తన మనసులో ఉన్నా కూడా దాన్ని పబ్లిక్ వరకు కన్విన్సింగ్లీ వెళ్లేలా చేయలేకపోయాడు. అండ్ ఎవరైతే క్యాండిడేట్ అపోజిషన్ లో ఉన్నారో తన తప్పుడు వాగ్దానాలు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే ప్రజలు మంత్రముగ్ధులైపోయారు. అండ్ తను చాలా పెద్ద మార్జిన్తో గెలిచాడు. దాని తర్వాత సరే, ఈ పాలిటిక్స్ అనే మనకొద్దు, పుష్ప మూవీలో అల్లు అర్జున్ లా హీరో అవ్వాలి, తగ్గేదేలా అని చెప్పి హైదరాబాద్ వెళ్తాడు. కానీ అక్కడ టాలెంట్తో పాటు నెట్వర్క్ కావాల్సి ఉంటుంది. అండ్ నెట్వర్క్ ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు బాధపడుతూ ఎలా అనుకుంటాడు, నా దగ్గర చాలా టాలెంట్ ఉంది కానీ నా దగ్గర పెద్దవాళ్ళ కాంటాక్ట్స్ లేవు అని. దీని తర్వాత ఒక లాయర్ అవుదాం అనుకుంటాడు. పోనీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదు. క్లయింట్స్ కి అతను ఒక మంచి లాయర్ అని ఎలా నమ్మిస్తాడు? పోనీ నమ్మించాడు, ఇతను ఒక గవర్నమెంట్ లాయర్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు కూడా జడ్జ్ ముందు కేసు గురించి వాదించాలి కదా. ఒకవేళ డాక్టర్ అయితే పేషెంట్ యొక్క ఫ్యామిలీకి అర్థమయ్యేలా చెప్పగలగాలి, అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ ఎందుకు అవసరమని. ఏదైనా ఎంఎన్సీలో మేనేజర్ అయితే మైండ్ లో బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయి, కానీ ఐడియాస్ ని ఒక మంచి ప్రెజెంటేషన్ తో ప్రెజెంట్ చేయాలి. ఫ్రెండ్స్, మీలో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని కమ్యూనికేట్ చేసే స్కిల్ మీలో లేకపోతే ఆ స్కిల్ ఉన్నవాళ్ళు మీ ప్లేస్ ని రీప్లేస్ చేస్తారు. సో లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ అయిన కమ్యూనికేషన్ స్కిల్స్ ని నేర్చుకోవడానికి మీరు రెడీయా? అయితే చెప్పండి, ఎస్ ఐఎమ్ రెడీ. ఫ్రెండ్స్, ఇది పర్సనల్లీ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, జస్ట్ ఈ స్కిల్తో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి నాకు ఒక 1 crore డీల్ దొరికింది. సో మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నా కేర్ఫుల్గా వినండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీ మాటల్ని ఎదుటి వాళ్ళకి చెప్పడం. ఏం చెప్తున్నారు ప్రైమరీ, ఎలా చెప్తారు సెకండరీ. కమ్యూనికేషన్లో ఫేమస్ టెక్నిక్ కన్వర్జేషనల్ థ్రెడ్డింగ్, అంటే మాట్లాడే టాపిక్ వింటూ దాని నుంచి ఇంకా ఎక్కువ మాటలు స్టార్ట్ చేయడం. మీతో ఎవరైనా ఒక రైటర్ పేరు చెప్పి తన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పొచ్చు, కానీ మీకు అసలు ఆ రైటర్ ఎవరో తెలీదు. అంటే ఇక్కడ మీ కన్వర్జేషన్ థ్రెడ్ తెగిపోయినట్టే. సో మీరు ఆ రైటర్ రైటింగ్స్ ఏం చదవకపోయినా మీరు వేరే రైటర్వి చదివి ఉండొచ్చు. అప్పుడు మీరు ఎలా చెప్పాలి, రాబర్ట్ కియోసాకి గురించి మీరు చాలా బాగా చెప్పారు, కానీ నేను ఎండమూర్ వీరేంద్రనాథ్ బుక్స్ చదువుతా, ఇప్పటి వరకైతే నేను ఇతను తెలుగు బుక్స్ అన్ని చదివా. అండ్ మీరు చెప్పిన స్టోరీ విని నాకు అందులో ఒక లెసన్ గుర్తొచ్చింది, ఇలా మీ థ్రెడ్ మళ్ళీ కలుస్తుంది. ఇలా ఏ టాపిక్ అయినా వాటి రిలేటెడ్ మీకు తెలిసిన మాట్లాడి మీ మాటలతోనే ఇంకా ఎక్కువ మాటలు కలిసేలా చేయొచ్చు. కానీ ఒకవేళ మీరు బుక్సే చదవకపోతే మీరు ఇంకేదైనా టాపిక్ కి మూవ్ అవ్వాలి. సపోజ్ మీరు ఒకరితో కూర్చుని ఉన్నారు, వాళ్ళు పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, అండ్ మీకు ఈ దేశంలో ఉండే 4-5 పార్టీస్ పేర్లు కూడా తెలియవు, అండ్ మీరు న్యూస్ పేపర్ కూడా చదవరు. ఒకరు మీ దగ్గరకు వచ్చి హాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చాలా బాగుంది, మీరు చూసారా, ఎక్సలెంట్ ఉంటుంది అని అంటారు. ఇంకొకరేమో కొడైకెనాల్ చూసి వచ్చానని చెప్తారు, కానీ అది అసలు ఎక్కడుందో కూడా మీకు తెలీదు. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ పేరు చెప్పి మీకు తెలుసా, నిన్న ఇన్నింగ్స్ లో ఇతను బ్యాటింగ్ ఇరగదీశాడు అని చెప్తారు, కానీ మీరు అసలు క్రికెటే చూడరు. సో థ్రెడ్డింగ్ లేకపోతే మీ మాటలు ముందుకు వెళ్ళవు. అలాంటప్పుడు మీరు హా అవునా ఓ ఇలా అంటుంటారు, మీరు ఎక్కువ మాట్లాడలేరు. నిజం చెప్పాలంటే అసలు మీరు ఎక్కువ మాట్లాడకూడదు. అండ్ మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేకపోతే మీరు మాట్లాడే అవసరం లేదు. ఫ్రెండ్స్, బైబిల్ ఎలా రాసింది, తెలివి తక్కువ వాళ్ళు ఒకవేళ సైలెంట్ ఉంటే వాళ్ళని కూడా అందరూ తెలివైన వారని అనుకుంటారు. అందుకే మీరు వినాలి, మాట్లాడడంతో పాటు వినడం కూడా కమ్యూనికేషన్ లో ఒక పార్ట్. చాలా సార్లు ఒక ఇంట్రోవర్ట్ కూడా చాలా మందికి ఫేవరెట్ పర్సన్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వింటారు. వినడం కూడా ఒక కళ, ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. చాలా మంది వింటున్నా ట్యాగ్ చేస్తారు కానీ అసలేం వినరు. వినాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, వినడం మాత్రమే కాదు. ఒకవేళ ఎవరైనా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మాట్లాడుతుంటే మీకేం అర్థం కాదు. సో వినడానికి కూడా మీ లోపల జెన్యూన్ క్యూరియాసిటీ ఉండాలి, ఉత్సుకత ఉండాలి.
ఫ్రెండ్స్ మీరు మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటో చెప్పనా? మీరేమైనా కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించరు. ఈ మిస్టేక్ నేను కూడా చేసేవాడిని. సో మీకు ఆ క్యూరియాసిటీ ఉండకపోతే మీరు ఇంకెలా కమ్యూనికేట్ చేస్తారు? చేయలేరు. అందుకే చాలామంది కన్వర్సేషన్స్ లిమిటెడ్గా ఉంటాయి, ఎక్కువసేపు మాట్లాడలేరు. ఒక ప్లేస్లో ప్రాపర్టీ రేట్స్ పెరిగాయి, మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చింది అండ్ దాని కెమెరా కూడా బాగుంది. రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, అది అసలు ఎలా ఉంది మీరు చూసారా? క్రికెట్లో నేను ఇండియా గెలిచింది, విరాట్ కోహ్లీ ఎంత బాగా పర్ఫామ్ చేశారో చూసారా? అండ్ ఈరోజు వెదర్ బాగాలేదు, ఇది నా సెల్ఫీ అండ్ అప్లోడ్ చేశాక 200 likes వచ్చాయి. ఇలా తక్కువలో తక్కువ ఈ 7-8 topics ఉంటాయి. ఈ టాపిక్స్ మీద కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ లేకుండా 2-3 సూపర్ఫిషియల్ అండ్ క్లిచ్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు కానీ కొంచెం సేపు తర్వాత ఇంకా చెప్పు, అంత బాగానే ఉందా, తిన్నావా, ఏం జరుగుతుంది ఇలా అంటుంటారు. ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి షార్ట్ కట్ లేదు, మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మీరు ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాలి, అందరితో ఇంట్రెస్టింగ్గా ఇంకా క్యూరియస్గా మాట్లాడాలి. మీ మాటలు విని అందరూ ఇలా అనాలి, ఎంత బాగా మాట్లాడుతున్నారో, మీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీకు ఎన్నో విషయాల గురించి తెలుసు, నేను మీ నుంచి చాలా నేర్చుకున్నా. ఫ్రెండ్స్, నన్ను నమ్మండి, ఇది అస్సలు కష్టం కాదు, మీరు చేయగలరు. ఈ జనరేషన్ ఇన్ఫర్మేషన్కి గోల్డెన్ ఏజ్. ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ మీద మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మీరు జస్ట్ టైం ఇవ్వాలంతే. అందుకే మీరు రైట్ ప్లేస్లో టైం ఇవ్వాలి. కానీ మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో చెప్పనా? ఫోలిష్ రోస్ట్ వీడియోస్ చూడడంలో లేదా రీల్స్, షార్ట్స్, వీటిని స్క్రోల్ చేస్తూనే రోజంతా గడిచిపోతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే మీకంటూ ఎలాంటి ఇంపార్టెంట్ పనులు లేవు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు ఎప్పుడు ఇంపార్టెంట్ అని అనుకోరు. ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకోలేరు. దాని ప్లేస్లో ఇలా చేయొచ్చు, ఈ రీల్స్, షార్ట్స్, రోస్టింగ్ అండ్ స్లాంగ్ కామెడీ చూసే టైంలో మీరు మీ మీద వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు, నేను కూడా ఫిల్మ్ ఇమోజీ అండ్ నాన్ వేసిన వీడియోస్ చూస్తా. కానీ ఎంటర్టైన్మెంట్కి కూడా ఒక క్వాలిటీ ఉండాలి. మీరు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఉండే ఈ గోల్డెన్ టైంలో మీరు యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటారు. డాక్యుమెంటరీస్ చూస్తూ బుక్స్ చదువుతుంటారు. అండ్ మీరు ఒకవేళ బుక్స్ చదవలేకపోతే మీరు తెలుగులో ఆడియో బుక్స్ వినొచ్చు. కుక్కు ఎఫ్ఎంలో ఎన్నో ఫేమస్ బుక్స్ ఉన్నాయి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ది బెస్ట్ బుక్ హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ బుక్ని ఆల్రెడీ చాలామంది విని లెసన్స్ నేర్చుకున్నారు. సో ఒకవేళ మీరు కూడా వినాలనుకుంటే లేట్ చేయకుండా ఈరోజే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ మన కూపన్ కోడ్ BL100 యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ లభిస్తుంది, అంటే జస్ట్ 49 rupees వస్తుంది. సో మిస్ కాకుండా ఈరోజు కుక్క ఎఫ్ఎంతో మీ జర్నీ స్టార్ట్ చేసి మీ మనసుకి నచ్చింది వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ మీరు ఈ స్టేజ్ కూడా క్రాస్ చేశారనుకుందాం, మీకు ఇప్పుడు ఎన్నో టాపిక్స్ గురించి అంత ఇంత నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఎటువంటి రీజన్ లేకుండా వేరే వాళ్ళకి జ్ఞానం లేదా లెక్చర్ ఇవ్వడం. ఎవరైనా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్తే మీరు సాల్ట్ ఇంకా షుగర్ తక్కువ చేయండి, పంకిన్ సీడ్స్, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ తినండి అండ్ ఆల్కహాల్ తాగద్దు. ఎక్సర్సైజ్ బాగా చేయండి అని చెప్పడం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న పిల్లోడు కనిపిస్తే స్ట్రిక్ట్ ఉండే ఒక అంకుల్ పొద్దున్న త్వరగా లేవాలి, బాగా చదవాలి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నవల్స్ చదవాలి, స్పోర్ట్స్లో ప్రాక్టీస్ చేయాలి, మొబైల్ వాడద్దు అని చెప్పినట్టు ఉంటుంది. ఆ అబ్బాయి పాపం నా ప్రాణం తీసేస్తారా అని అనుకుంటాడు. మీరే ఆలోచించండి, మీ సలహాలు మంచివే కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని సలహా అడిగారా లేదా మీరే లెక్చర్ ఇస్తున్నారా? ఇలా చేయడం మానేస్తే బెటర్ ఏమో, ఒకసారి ఆలోచించండి, డెసిషన్ మీదే. కమ్యూనికేషన్ ఈజ్ ఏ టూ వే స్ట్రీట్ అండ్ కొంతమంది నార్మల్గా మాట్లాడే వాటిని కూడా ఒక లెక్చర్లో మార్చుతారు. కానీ బాగా కమ్యూనికేట్ చేసే వాళ్ళు లెక్చర్ను కూడా ఒక నార్మల్ కన్వర్సేషన్లో మార్చుతారు. వాళ్ళ లెక్చర్లో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏమిష్టం ఏమిష్టం లేదనేది తెలుసుకోండి. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వాళ్ళు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు, దేని గురించి వినాలనుకుంటున్నారు, దేన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి. ఇంటర్ చదివే ఒక స్టూడెంట్కి కెరీర్ అడ్వైస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ మనీ ఎలా ఆర్న్ చేయాలని తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బై ద వే, ఒకవేళ మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే మీకోసం నేను ఆర్ట్ ఆఫ్ మనీ అనే ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు నేను స్టాక్ మార్కెట్లో ఎలా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్తో బిజీ లైఫ్లో కూడా 50%, 60% and 100% రిటర్న్ వచ్చే స్టాక్స్ని ఎలా పిక్ చేస్తున్నానో ఆ స్ట్రాటజీ కూడా మీకు నేర్పిస్తా. జస్ట్ నా నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, మన టాపిక్లోకి వస్తే, ఎవరైనా బ్లడ్ ప్రెషర్ ఉంది, జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ డైట్ అండ్ ప్రికాషన్స్ తెలిసి ఉంటుంది. మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు వాళ్ళు చెప్పేది ఒకసారి మంచిగా వినడం. ఇప్పుడు వచ్చే క్వశ్చన్, వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఎలా తెలుసుకోవాలి? దీనికోసం ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలిసి ఉండాలి. ఇంట్రెస్ట్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ఈజియెస్ట్ వే సోషల్ మీడియా.
సోషల్ మీడియాలోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి పేజెస్ని లైక్ చేస్తారో, ఎలాంటి ఫాలో అవుతారో, అండ్ ఎలాంటి స్టోరీస్ పెడతారో, ఎలాంటి షేర్ చేస్తారో, అలానే యూట్యూబ్లో ఎలాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తారో ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటిని తెలుసుకోవడంతో మీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయండి. నెంబర్ టూ, క్లూస్ని ఐడెంటిఫై చేయడం. వాళ్ళు ఏం బుక్స్ చదువుతారు, ఎలాంటి వెబ్ సిరీస్ చూస్తారు, అండ్ ఎలాంటి పాటలు వింటారు, వాళ్ళ డ్రెస్, బియర్డ్, ఇంకా హెయిర్ స్టైల్తో వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మాట్లాడడానికి స్టార్టింగ్ పాయింట్స్ దొరుకుతాయి. నెంబర్ త్రీ, ఆస్క్ దెమ్ పొలైట్లీ. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని పొలైట్గా అడగండి. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. రిలేట్ చేస్తే రిలేషన్స్ పెరుగుతాయి. అందరికీ వాళ్ళ కంఫర్ట్ జోన్స్ ఉంటాయి. అండ్ అలానే ఒక క్వశ్చన్ బ్యాంక్లో కూడా ఉండద్దు. కొందరు అంకుల్స్ ఎలా ఉంటారు, ఎవరైనా ఫస్ట్ టైం కలిస్తే ఇంకా స్టార్ట్ చేసేస్తారు. మీ పేరేంటి, ఎక్కడుంటారు, ఆఫీస్ ఎక్కడుంది, ఎలా వెళ్తారు, శాలరీ ఎంత. సో లెక్చర్ ఇవ్వకూడదు అండ్ ఇన్ని క్వశ్చన్స్ కూడా అడగకూడదు. ఎందుకంటే ఒక కాలేజ్ వైవా లేదా పోలీస్ స్టేషన్లో జరిగే ఇన్వెస్టిగేషన్ ఏం జరగట్లేదు. స్విఫ్ట్నెస్ అనేది కన్వర్జేషన్లో చాలా అవసరం. మీ పేరేంటి అని అడగకుండా, నేను మీ పేరేంటి ఇప్పటి వరకు అడగలేదు, ఆర్ నేను లోకేష్ అండ్ మీరు. వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి అడగాలంటే ఇలా ట్రై చేయొచ్చు, నాకు ట్రావెల్ చేయడం అండ్ మ్యూజిక్ వినడం చాలా ఇష్టం, ఇలా మీకేం ఇష్టం. లేదా ఇలా చేయొచ్చు, నాకెందుకో మీకు వేరే వేరే ఫుడ్స్ ట్రై చేయడం ఇష్టం అని అనిపిస్తుంది. నిజమేనా? కన్వర్జేషన్ అనేది ఒక తుఫాన్లా కాకుండా చల్లగాల్లో ఉండాలి. ఈ గాల్లో ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. అర్థం కాలేదా? కాంప్లిమెంట్స్, కాంప్లిమెంట్స్ ఎవరికి నచ్చో చెప్పండి. అబద్ధాలు చెప్పమని నేను చెప్పట్లేదు, నిజమైన కాంప్లిమెంట్స్ ఇవ్వండి. అండ్ వేరే వాళ్ళని ధ్యానంగా చూస్తే వాళ్ళలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. దీనికోసం మీరు మీ ఈగో బబుల్ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళని ధ్యానంగా చూడాలి. మీరు ఎలా మాట్లాడాలంటే వేరే వాళ్ళ మైండ్కి అండ్ మీకు చల్లగా అనిపించాలి. కానీ మీరు మధ్యలో ఆ అంటే యునో యాక్చువల్లీ ఇలాంటి ఫిల్టర్ వర్డ్స్ యూజ్ చేస్తే మీ మాటల్లో మ్యాజిక్ పోతుంది, మీ మాటల్లో మజా ఉండదు. సో ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. డూ పారాఫ్రేజ్ బిఫోర్ యూ గో స్పీక్. మీరు బయటికి చెప్పే ముందు ప్రతి సెంటెన్స్ని మీ మైండ్లో పారాఫ్రేజ్ చేసుకోండి. అండ్ మీకు కొన్ని సెంటెన్సెస్ తర్వాత పాజ్ తీసుకోవాల్సి వచ్చినా పాజ్ తీసుకోవడంలో తప్పులేదు. ఒకవేళ టైమ్డ్ పాజ్ చాలా డ్రామాటిక్గా ఉంటుంది, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది కూడా ఒక కళ. సో దీంతో కమ్యూనికేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను ఈ వీడియోలో స్పీడ్గా మాట్లాడడానికి రీజన్ మా వీడియో బోర్ కొట్టకూడదు అని. బట్ మా ఆర్ట్ ఆఫ్ మనీ కోర్సులో పీస్ఫుల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే సరిపోతుంది. అండ్ పారాఫ్రేజ్ వల్ల దొరికే ఇంకొక లాభం, మీరు ఒక మాటని ఊరికే రిపీట్ చేయకుండా క్లియర్ కట్గా మాట్లాడతారు. పనికొచ్చేదా మాట్లాడితే మీ కమ్యూనికేషన్ డైల్యూటెడ్ అయి ఉండదు. అంటే జ్యూస్లో వాటర్ కలిపితే మజా రాదు, అసలైన మజా అయితే కాన్సన్ట్రేటెడ్ జ్యూస్లో వస్తుంది. అందుకే ముందు ఆలోచించండి, దాని తర్వాతనే మాట్లాడండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఆర్ట్ ఆఫ్ మనీ క్లాస్ ఇంకా బాగా నచ్చుతుంది. సో వాట్సాప్లో నాకు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను వీడియో లింక్ షేర్ చేస్తాను. అండ్ 1% అయినా నేను మీకు పనికొచ్చే విషయం చెప్పాను అని అనిపిస్తే మీరు కమెంట్ చేయకుండా వెళ్ళొద్దు. మీ కమెంట్స్తో నాకు మోటివేషన్ దొరుకుతుంది. అండ్ కుకు ఎఫ్ఎంని మన వాళ్ళు చాలా ఇష్టంగా యూజ్ చేస్తున్నారు. సో మీరు కూడా చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.